నమస్కారం ఫ్రెండ్స్. మీ లైఫ్లో, టోటల్ లైఫ్లో, సమాజంలో ఇంత కన్ఫ్యూజన్ మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. అంటే నా లైఫ్ టైంలోనే నేను ఇంత పొలిటికల్ కన్ఫ్యూజన్, ఇంత సొసైటీలో కన్ఫ్యూజన్, ఇంత ఎడ్యుకేషన్లో కన్ఫ్యూజన్, ఇంత జాబ్స్లో కన్ఫ్యూజన్, ఓవరాల్ అంటే సెక్యూరిటీ కానివ్వండి, ఫ్యూచర్ గురించి ఇంత కన్ఫ్యూజన్ నేను ఎప్పుడు నా జన్మలో మాత్రం చూడలేదు. బహుశా మీరు కూడా మీ లైఫ్లో, బయట సమాజంలో, ఎలక్షన్స్ అప్పుడు, మీరు జాబ్ వెతుకుతున్నప్పుడు కన్ఫ్యూజన్కి గురై ఉంటారు. కానీ ఇంత కన్ఫ్యూజన్కి మీరు ఎప్పుడు గురై ఉండరు అని నేను కూడా దృఢంగా భావిస్తున్నా. మీరు కూడా అలాంటి భావనలు కలుగుతుంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. అంటే మనం చిన్నప్పటి నుంచి డబ్బు లేమి, ఎడ్యుకేషన్ తక్కువన్నా, ఆస్తులు తక్కువన్నా, మనం ఉండే స్థలము చిన్నదైనా, ఎప్పుడు ఇంత అసంతృప్తికి, ఇంత కన్ఫ్యూజన్కి మనము గురై ఉండము. లాస్ట్ 4 మంత్స్ నుంచి ఎస్పెషలీ మన తెలంగాణ హైదరాబాద్లో, మన టోటల్ ఇండియాకు కంపేర్ చేస్తే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ తెలంగాణ అండ్ హైదరాబాద్ అని నేను దృఢంగా భావిస్తున్నాను. అసలు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? ఇది మనం చేసుకున్న పాపమేనా? ఒక్కసారి మనము గట్టిగా ఆలోచిద్దాం. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఎవరు? అసలు కల్ప్రిట్స్ ఎవరు? అసలు మనము తెలంగాణ వచ్చినాక ఇలాంటి బూమ్, ఇలాంటి బస్ట్ రెండు 9 ఏళ్లలో జరిగిపోతాయని మనం కలలో కూడా ఊహించకపోతుండొచ్చు. గత 9 ఏళ్లుగా చేసిన మిస్టేక్స్ కరెక్ట్ చేద్దామని 9 నెలల బ్యాక్ తీసుకున్న డిసిషన్ రాంగ్ అని చాలా మంది అనుకుంటుండొచ్చు. మన సొసైటీలో ఎంత దౌర్భాగ్యము, నీచత్వము, నికృష్టంగా జనాలు మారారంటే తాము 9 ఏళ్లుగా భరిస్తున్న దౌర్జన్యము, నీచపు పాలన, నీచులను మనము సమర్థిస్తున్నాం, సమర్థవంతమైన పాలన అనుకుంటున్నాం. నేను ఎకనామిక్స్ డీప్గా స్టడీ చేసే వ్యక్తిగా నైతిక విలువలు కూడా సమాజానికి అవసరము అనుకునే వ్యక్తిగా మీ అందరికీ 1.5 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తిగా, మీరందరూ ఆదరిస్తున్న వ్యక్తిగా నేను ఒకటి డౌట్ లేకుండా చెప్తున్నా. గత 9 ఏళ్ల పాలన, గత 9 ఏళ్ల పాలన మన రాష్ట్రాన్ని రాబోయే 10 ఏళ్ల వరకు ఒక 10 ఏళ్ల వెనక్కి నెట్టే పాలన. అంటే ఈ పాలన వల్ల మనం ఈ 10 ఏళ్లు ముందరబోయినట్టు అనుకుంటున్నామో, ఈ రాబోయే 10 ఏళ్లు తెలంగాణను ఎక్కడ
అంటే ఉంచాలో ఉన్నదో అక్కడనే ఉంచుతాడు. మనకు మన జీవితం గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది తప్ప మన జీవితం ముందరికి వెళ్ళదు. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. నేను ఆషామాషిగా ఏ పాయింట్ ఎత్తి చూపను, చూపించాను అంటే అది జరిగి తీరుతుంది. ఇది విచిత్రమైన ఘటన. బాగా ఉద్యమ స్ఫూర్తి ఉన్న రాష్ట్రంలో ఒక పార్టీ ఎన్నుకోబడి దాని ఉచ్చులో పడ్డ కోట్లాది ప్రజలు 9 ఏళ్లుగా అదే స్వర్గం అనుకొని నివసిస్తూ 9 ఏళ్ల తర్వాత సడన్గా రియలైజ్ అయి ఒక వేరే పార్టీని ఎన్నుకొని 9 నెలలలోపే మేము చేసింది తప్పు అనుకొని మభ్యపడి మళ్ళీ పాత పాలన ఉంటే బాగుండు అని ఒక క్షణమైన మనిషికి అనిపించింది అంటే మనలో నైతికత కరువైంది అని స్పష్టం. మళ్ళా కమెంట్స్లో మీరు లేదు వాళ్ళు ఇది వీళ్ళది అని చెప్పకండి. నాకు ఏ పార్టీ అంటే పర్సనల్ అటాచ్మెంట్ లేదు, కాంగ్రెస్ పార్టీ అంటే అసలే లేదు, కాంగ్రెస్ పార్టీ అంటే అసలే లేదు. ఎవరో ఒక పొలిటీషియన్ చెప్పినట్టు మనకు కాంగ్రెస్ ఎందుకు కావాల్సి వచ్చింది అంటే బీఆర్ఎస్ నుంచి విముక్తి కోసం ఏదో ఒక పార్టీ ముందుకొస్తే చాలురా నాయన అనుకునే దౌర్భాగ్యపు స్థితి కలిగించినందుకు కేసీఆర్ని అభినందించాలి. 9 ఏళ్లలో వీడు చేసిన దమనకాండ ఒక రాష్ట్రాన్ని కుప్పకూలేలా చేసి మాస్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అసలు ఇండస్ట్రియలైజేషన్ లేకుండా చేసి సెంట్రల్ స్కీమ్స్ మన దరిదాపుల్లో రాకుండా చేసి సమాజాన్ని ఆ బంధులు ఈ బంధులు అని విడదీసి టోటల్ ఎలక్షనరింగ్ ప్రాసెస్నే కరప్ట్ చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పడంలో నాకు ఏమాత్రం డౌట్ లేదు. ఈ తాగుబోతు చేసిన నిర్వాకం వల్ల తెలంగాణ రాబోయే 10 సంవత్సరాల్లో ఎక్కడేసిన బొంగడి అక్కడనే. గత 9 ఏళ్లుగా ఆర్గానిక్ పాలన కొనసాగించింటే ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా అది సునాయాసంగా రాబోయే 10 ఏళ్లలో మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని సునాయాసంగా ముందరకు తీసుకుపోయే అవకాశం మన తెలంగాణకు ఉండే. కానీ తారా జువ్వల ఆకాశానికి విసిరేసి అది పైన పేలి అదే స్పీడ్తో ఏ వెలుగు లేకుండా నేలపై ఒరిగే పరిస్థితి తెచ్చిండు కేసీఆర్. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు అన్ని పార్టీలు ఒకటే, నాకు మనిషి యొక్క మనుగడ, మనిషి యొక్క అభివృద్ధి ఇంపార్టెంట్ తప్ప అక్కడ ఏ మనిషి ఏ పశువు కూర్చున్నా ఒకటే. మనకు కావాల్సింది మన ఓటుకు సంక్షేమం. మనిషి సంక్షేమం అంటే ఉచిత పథకాలు కాదు, మనిషి యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుందో అది గవర్నమెంట్ తన పవర్తో జస్ట్ అంటే అక్కడ ఉన్న ప్రజలకు ఊతనివ్వాలి. అంటే ఇట్ హ్యాస్ టు హెల్ప్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. యు హ్యావ్ టు అంటే మీరు ఆబ్స్టకల్స్ని తొలగించే పని చేయాలి. అంత చేస్తే ప్రభుత్వానికి ధన్యవాదాలు. మీరు ఉచిత పథకాలు ఇచ్చి ఆ ఉచిత పథకాలను ప్రజల దగ్గర నుంచే ట్యాక్సుల రూపంలో వసూలు చేసి
మీ ఉచిత పథకాలకు డబ్బు సమకూర్చాలని ప్రభుత్వ భూముల ధరలు పెంచి, అదేవిధంగా కమర్షియల్ భూముల ధరలు ఐదింతలు పెంచి మీరు ప్రజలకు మేలు చేస్తలేరు, బియ్యం ఇచ్చి ఇల్లు గుంజుకుంటున్నారు. ఇది మంచి మార్గం ట్యాగ్ లైన్. బియ్యం ఇచ్చి ప్రభుత్వము 9 ఏళ్ళగా మీ దగ్గర మీకు నిలువ నీడ లేకుండా చేసింది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 10 మందికి వాట్సాప్లో షేర్ చేయండి. నా మీద ఏమాత్రం మీకు మేలు చేసినా అని ఒక భావన ఉంటే, బియ్యం ఇచ్చి నిలువ నీడ లేకుండా చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను ఎడ్యుకేషన్ సెక్టర్ని చాలా దగ్గర నుంచి పరిశీలిస్తున్నా. మా బాబు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. మీరందరూ చాలా దుర్మార్గమైన తండ్రి, దౌర్భాగ్యమైన కొడుకు అనుకుంటుండొచ్చు. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా బతకాలని చేసిన ప్రయత్నం మాత్రమే, నా దగ్గర డబ్బు లేదని కాదు. ఆ రిస్క్ నా బాబుకు ఉంది, గవర్నమెంట్ స్కూల్లో చదివేది. ఆ రిస్క్ నాకు ఉంది. రేపు తేడా వచ్చిందంటే మీ బాబు భవిష్యత్తుతో ఆడుకున్నారు అని అందరూ నన్ను హేళన చేసే అవకాశం ఉంది. కానీ నాకు వేరే వాళ్లకు తేడా ఉండాలి, ఉంటుంది. కాబట్టి నేను 10 మందికి సలహా ఇచ్చే నైతిక హక్కు నేను రిస్క్ తీసుకుంటే కానీ వస్తుంది. కాబట్టి నేను మా బాబును గవర్నమెంట్ స్కూల్ వేసిన, నేను దానికి గర్వపడుతున్నా. అయితే మనం చదువుల విషయానికి వస్తే, ప్రభుత్వము మీరు చూడండి ఎంత విచిత్రంగా ఉంది. ఒక యావరేజ్ శాలరీ అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు సుమారు కొత్తగా జాయిన్ అయిన 40-45 వేల నుంచి 120 వేలు జీతాలు, 130 వేలు జీతాలు తీసుకునే ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. టైముకు రారు, వచ్చినా క్లాస్లో ఉండరు. క్లాస్లో ఉండారంటే స్కూల్లోనే ఉండరు. వచ్చినా పాఠం చెప్పరు, చెప్పినా స్పష్టంగా చెప్పరు. స్పష్టంగా చెప్పినా దాన్ని రివ్యూ చేయరు. అంటే మీరు లక్షల జీతాలు తీసుకుంటూ మీ నైతిక విలువల్ని కోల్పోయిన టీచర్లు లెసన్ చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. అంటే నైతిక విలువలు అంటే ఇవాళ రేపు అవి అవైలబుల్ లేవు కదా సార్ అంటారు. నిజమే లేవు. కానీ మన జీతాలకు నైతికత ఉంది కదా. ప్రజల ట్యాక్స్ డబ్బుతో పొందుతున్న జీతాలు తీసుకునే వాళ్లకు తప్పకుండా నైతిక విలువలు ఉన్నోళ్ళకే జాబు ఇవ్వాలి. మీ బీఈడు, ఎంఈడు, డిఈడు, అడవైన ఈడులు క్వాలిఫికేషన్ కాదు. నీవు టీచర్ జాబ్లో ఉన్నావు అంటే నీకు నైతిక విలువలు ఉంటేనే నీవు టీచర్ కాగలవు. నైతిక విలువలు అంటే అని ప్రశ్న వస్తుంది. ఈ నేటి సమాజంలో నైతిక విలువలు అంటే నీవు కనీస ధర్మము ఏమి ఆచరించాలో, నీ వృత్తి పట్ల అతి కనీస ధర్మము ఆచరిస్తే నీకు నైతికత ఉన్నట్టు. అంటే అని కొంతమందికి అర్థం కాదు. అంటే అన్నాడు, అంటే టైముకు రావటం, టైముకు క్లాసులో ఉండటం నీకు
ఒక సబ్జెక్ట్ రాకపోతే నేర్చుకొని పిల్లలకు పాఠాలు చెప్పటం, పిల్లల్లో నైతిక విలువలు నేర్పియటం, టైముకు వెళ్ళటం టైముకు రావటం ఒక టీచర్కి ఉండవలసిన బేసిక్ నైతిక విలువ. నీవు రావటం నీవు పోవటం పిల్లలు గమనించి టైముకు వాల్యూ ఇవ్వటం నేర్చుకుంటారు. టైముకు రావటం టైముకు పోవటం ఫస్ట్ లెసన్ నేర్చుకునేది టీచర్ దగ్గర. టీచర్ దగ్గర నైతిక విలువలు ఉన్నాయా లేదా అని మొదటి అంటే గమనించేది మొదటిసారి పిల్లలు వాళ్ళు రావటం వాళ్ళు వెళ్ళటం పైనే ఉంటుంది. ఎప్పుడు నీ నైతిక విలువలను నువ్వు పాటించవు అప్పుడు ఈ స్కూల్లో నుంచి బయటికి వెళ్ళే పిల్లలకు నైతిక విలువ అనే పదానికి బేసిక్ మీనింగ్ కూడా తెలియకుండా సమాజంపై పడి అనైతిక పనులు చేసి నైతికత అనేది ఒక విషంలా భావించి వాళ్ళు సమాజాన్ని ఒక అంధకారంలో నెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నాడు మా బాబు కాబట్టి నేను ప్రభుత్వ స్కూల్పై ఇంత సూటి విమర్శలు చేస్తున్నా. ప్రభుత్వము తన బాధ్యతగా ఈ ప్రభుత్వ స్కూళ్లను నడుపుతుంది. అంటే ప్రభుత్వ స్కూళ్ళు నడవడానికి అట్లీస్ట్ సిటీల్లో ఏ సాధనాలు కావాలనో అన్నీ సమకూరుస్తుంది. మీరు అన్ఇమాజినబుల్ అంటే ప్రైవేట్ స్కూల్కి మించిపోయిన డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇప్పుడు హైదరాబాదులో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ డిజి స్కూల్స్ కన్నా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది, లక్షల జీతాలు ఇస్తున్నది, అడిగిన ఎక్విప్మెంట్ కొని పెడుతున్నది, అడగకున్న టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నది. కానీ ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లు టైంకు రావడానికి క్లాస్కు వెళ్ళడానికి కూడా లక్షల జీతాలు తీసుకొని ఆ కనీస ధర్మము నిర్వర్తిస్తలేరని సీసీ కెమెరాలు పెడితే కానీ ప్రభుత్వ స్కూల్లో టీచర్లు క్లాస్లోకి వెళ్ళటం లేదు. ఇది రియాలిటీ. సీసీ కెమెరా థంబ్ ఇంప్రెషన్ అటెండెన్స్కి గురి చేస్తే కానీ టీచర్స్ అంటే నైతిక విలువలు నేర్పించే టీచరు నైతికంగా ఉండలేరు. ప్రభుత్వము తాను చేయవలసిన డ్యూటీ ఖచ్చితంగా ఇంకా ఎక్కువనే చేస్తున్నది. అన్ఫార్చునేట్లీ అక్కడ ఉన్న సిబ్బంది టోటల్ సిస్టమ్ని భ్రష్టుపరిస్తున్నారు అని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో 1% డౌట్ లేనే లేదు. పిల్లలకు డ్రెస్సులు, ఉచిత బుక్స్, మధ్యాహ్న భోజనము వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వండే కన్నా రుచిగా శుచిగా అందిస్తుంది ప్రభుత్వము. నేను అనుభవిస్తున్నా కనుక నేను అభినందిస్తున్నా. ఒక ప్రభుత్వము ప్రతి స్కూలుపై నిఘా పెట్టడం కష్టము. ప్రభుత్వము స్కూల్లో నైతిక విలువలు గల వ్యక్తులు నడిపిస్తున్నారు అనే భరోసాతో కొనసాగుతున్నాయి స్కూల్ ఎడ్యుకేషన్. ప్రభుత్వానికి ఏమనిపిస్తుందంటే స్కూలు అంటే ఒక దేవాలయంతో సమానము, అక్కడ పనిచేసే వాళ్ళు గురువులు నైతిక విలువలు ఆటోమేటిక్గా పాటిస్తారు అని భావించి
ఆ స్కూళ్లను అలాగే ఫండ్స్ ఇచ్చి వదిలేయటం జరుగుతుంది. తప్పెవరిది? తప్పు ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వము డబ్బులు లేకున్నా డబ్బులు సర్దుబాటు చేసి పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు ఇచ్చినప్పుడు నైతికంగా దాన్ని ముందరకు తీసుకుపోయే బాధ్యత డిఓది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది, ప్లస్ హెడ్ మాస్టర్ది, ప్లస్ టీచర్ది, సపోర్టింగ్ స్టాఫ్. ప్రతిదానికి ప్రభుత్వం వైపు ఏలి చూపెట్టడం అనైతికం. అయితే మరొక చోట శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలపై కావాలననే దాడులు జరుగుతున్నాయి. నేను కౌంటర్ ఇచ్చినా అంటే ఈ తెలంగాణ నా కొడుకులకు ముఖం ఎక్కడ ముద్దెక్కడ పెట్టుకోవాలి తెలియదు. నేను తెలంగాణ వాదిని, కానీ తెలంగాణ వాళ్ళు ప్రతి అడ్డమైన చర్య చేస్తే దాన్ని సమర్థించడానికి నేను దద్దమ్మను కాదు. సోకాల్ తెలంగాణ పీపుల్ కన్నా నాకు బాగా తెలుసు తెలంగాణలో ఎట్లా ఉంటుంది ఏం కథ. వాళ్ళ యాస తెలుసు, భాష తెలుసు, భాషలు తెలుసు, సంస్కృతి తెలుసు, సంస్కృతులు తెలుసు. ఖబర్దార్ ఎందుకంటున్నా అంటే జాగ్రత్తగా ఉండాలి. సంస్కృతి పరంగా, భాషాపరంగా మీకన్నా బాగానే అవగాహన. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు, సోకాల్డ్ స్టూడెంట్ లీడర్స్కు, సోకాల్డ్ కమిషన్లకు, ఈ కమిషన్ ఉంటాయి కదా వాళ్లకు సూటి ప్రశ్నలు ఇస్తా. దమ్ముంటే జవాబు ఇవ్వండి. అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి సుమారు 80-85 నుంచి ఈ కోచింగ్ క్లాసెస్, ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి సంస్థల ప్రభంజనం మొదలైంది. నేను దగ్గరుండి చుక్కారామయ్య యొక్క ట్యూషన్ క్లాసెస్ కూడా చూశాను. అంటే 85-90 నుంచి ఈ ప్రభంజనం స్టార్ట్ అయ్యి ఇంకా కొనసాగుతూనే ఉంది, ఒక పీక్లోకి వెళ్ళిపోయింది. నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ శ్రీ చైతన్య నారాయణ అండ్ ఆంధ్రా ఎంటర్ప్రినర్స్ యొక్క ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ లేకుంటే హైదరాబాద్కి ఈ పేరు ఉండేదే కాదు. హైదరాబాదు ఒక ఎడ్యుకేషన్ హబ్ అనిపించుకునేదే కాదు. మీరు వాదించకండి, మా టోటల్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అంటే హెడ్ మాస్టర్లు, టీచర్లు. నేను కూడా ఒక కాలేజీలో యాజ్ అ కన్సల్టెంట్ పనిచేసాను. మా రిలేటివ్స్ కొన్ని పెద్ద స్కూళ్ళు ఉండి పెద్ద ట్రస్ట్ మెయింటైన్ చేసి ఇప్పుడు రిటైర్ అయిపోయారు. అంటే వి హావ్ సీన్ ట్రస్ట్, స్కూల్స్, కాలేజ్ ఎడ్యుకేషన్. నేను ఇవన్నీ చూసి మీకు క్లియర్గా చెప్తాను. ఐ హావ్ సీన్ ఎడ్యుకేషన్ ఇన్ కర్ణాటక అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అసలు హైదరాబాద్కి ఈ బ్రాండ్ ఇమేజ్ మిగిల్చిందే ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి సంస్థ, కార్పొరేట్ సంస్థ. లేకపోతే లేకి తెలంగాణ నా కొడుకులకు అంత ధైర్యము లేదు, సత్తా లేదు, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన మేసే సామర్థ్యము లేదు. ఇది ఇన్సల్ట్ నేను చేస్తున్నా తెలంగాణ వాళ్ళు. ఒరే దౌర్భాగ్యుల్లారా, మీ భాగ్యం అనుకోండి, ఒక ఆంధ్ర ఎంటర్ప్రినర్స్ ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి సంస్థలు హైదరాబాదులో మొదలు చేసి పెట్టి
వేలాది మందిని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఐఐటిఎన్స్, బీటెక్స్, ఎంటెక్లు, ఈ అన్ని టెక్లన్నీ వాళ్ళ దయ వల్లనే చూడగలుగుతున్నాం. నాకు కోపము, ఎమోషన్, స్ట్రెస్ ఈ లెవెల్లో చేరిపోయింది ఇప్పుడు మాట్లాడుతుంటే. నీకు సామర్థ్యం ఉండేది కాదు, ఉండబోదు, లేదు కూడా. ఎడ్యుకేషన్ విషయంలో ఈ కార్పొరేట్స్, కాలేజెస్, అట్లీస్ట్ స్కూల్స్ దౌర్జన్యం చేస్తున్నాయి, కానీ కాలేజ్ మటుకు, అంటే కాలేజ్ వరకు శ్రీ చైతన్య నారాయణ లేకపోతే, లాంటి సంస్థలు లేకపోతే ఇవాళ హైదరాబాద్కి దిక్కు ఎవడు చూసేవాడు కూడా కాదు. లక్షలాది పిల్లలను ఒక మంచి కార్పొరేట్ శిక్షణ ఇచ్చి సైన్స్ వైపు నెట్టిన ఏకైక సంస్థలు శ్రీ చైతన్య నారాయణ లాంటి ఆంధ్ర కార్పొరేట్ ఎడ్యుకేషన్ సంస్థలు మాత్రమే. ఒక చుక్కారామయ్య ఏమీ పీకలేకపోయాడు. చుక్కారామయ్య ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గిన ప్రోత్సహించింటే ఇవాళ రేపు ఆంధ్ర వాళ్లకు అడ్రస్ ఉండేది కాదు. నేను కాలేజ్ ఎడ్యుకేషన్ చూసిన కాబట్టి స్పష్టంగా చెప్తున్నా, హైలీ టాలెంటెడ్ పీపుల్ లక్షల జీతాలు, అంటే 20 ఏండ్ల క్రింద లక్షల జీతాలు ఇచ్చి పెట్టుకున్న ఏకైక సంస్థలు శ్రీ చైతన్య నారాయణ లాంటి ఆంధ్ర కార్పొరేట్ ఎడ్యుకేషన్ సంస్థలు మాత్రమే. తెలంగాణ వాళ్లకు అంత డబ్బు లేదు, సామర్థ్యము లేదు, బ్రెయిను లేదు, ఏమీ లేదు. ఇవాళ తెలంగాణ పిల్లలు ఈ మాత్రం ఎడ్యుకేషన్తో వివిధ రంగాల్లో రాణిస్తున్నారు, ఫారెన్లో ఉన్నారు, అంటే అది శ్రీ చైతన్య నారాయణ లాంటి ఆంధ్ర కార్పొరేట్ సంస్థల దీవెన దయ వల్లనే. దీవెన దయ, ఆలోచించి చెప్తున్నా. తెలంగాణ యావత్తులో జనాలు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దీవెన దయ వల్ల మనము ఇవాళ ఈ రేంజ్లో ఉంటున్నాం. మీ పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్ ఎందుకంటున్నంటే వాళ్ళు చూపించిన రుచి మనం మరవలేకపోతున్నాం. దాన్ని వ్యతిరేకించాలని నేను గవర్నమెంట్ స్కూల్లో మా బాబు నేను వ్యతిరేకిస్తున్నా, అంటే నేను, మీరు కాదు, మీకు ఆ సత్తా ధైర్యం దమ్ము లేదు, మీ పిల్లలపై ఆ భరోసా కూడా లేదు. ఏమైనా కావచ్చు, ఎట్లయినా రిజల్ట్ రావచ్చు, రేపు 10th ఫెయిల్ కూడా కావచ్చు. మీకు నైతికత మీపై అంటే పట్టుంటే మీరు ఆ రిస్క్ తీసుకుంటారు, కానీ మీరు తీసుకోలేరు. ఎందుకంటే ఇంకే ఎక్కడనో వీక్నెస్, అంత వీక్నెస్ పెట్టుకొని మనము కార్పొరేట్ ఎడ్యుకేషన్ని, ఎస్పెషలీ కాలేజ్ ఎడ్యుకేషన్, నేను స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ రాటన్ ఎడ్యుకేషన్ ఇన్ కార్పొరేట్ స్కూల్ సెక్టర్. కార్పొరేట్ స్కూల్స్ అన్నవి అనైతికమైన, నీతి లేని వ్యభిచార గృహాలతో సమానం కార్పొరేట్ స్కూల్స్. టెక్స్ట్ బుక్స్ 700 రూపాయల టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ వీళ్ళు 9 నెలలు 10 నెలల పాటు చెప్పే అవసరమే లేదు. గట్టిగా కూర్చుంటే 5 నెలల్లో సిలబస్ కంప్లీట్ చేసి 5 నెలల ఫీజు మాత్రమే వసూలు చేసి యాన్యువల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే పిల్లలందరూ 90% మార్కుల పైన వచ్చి పాస్ అయిపోతారు. కానీ మన దగ్గర సంవత్సరం ఫీజు వసూలు చేసి టైం పాస్ చేసి టీచర్లకు సరిగ్గా జీతాలు ఇవ్వకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు, స్కూల్ లెవెల్లో లక్షల స్కూల్స్ ఉన్నాయి. ఎందుకో
మరి ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఈ సో కాల్డ్ కొత్తగా పుట్టుకొస్తున్న ఈ స్టూడెంట్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్, పార్టీలు శ్రీ చైతన్య నారాయణలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కనుకనే టార్గెట్ చేస్తున్నాయి. లక్షలాది స్కూళ్ళు, వేల కోట్లు, లక్షల కోట్లు తెలంగాణ వాళ్ళ దగ్గర 700 రూపాయల టెక్స్ట్ బుక్స్ చదువుపించడానికి లక్ష ఫీజులు వసూలు చేస్తుంటే కన్పియవేంద్ర బద్మాష్ నా కొడుకుల్లారని అడుగుతున్నా. ఒరే, కొత్త పొలిటికల్ పార్టీలు పెట్టుకొని ఈ బుందేలా బుందేలా అని యువజన స్టూడెంట్ పార్టీలు అని పేరు పెట్టుకొని వేలాది స్కూళ్ళు ఊళ్ళ లెవెల్ల దగ్గర పోయి ఊళ్ళ వాళ్ళ దగ్గర కూడా కార్పొరేట్ విద్య అందిస్తున్నామని లక్షల ఫీజులు వసూలు చేస్తుంటే కళ్ళు కంపించవరా నా కొడకల్లారా? మీకు శ్రీ చైతన్య నారాయణ లాంటి ఆంధ్ర కార్పొరేట్ ఇవే కనిపిస్తాయా? వాళ్ళు మెస్సులో భోజనం మంచిగా పెట్టారా? గవర్నమెంట్ స్కూల్ హాస్టళ్లలో మెస్సులలో బ్రహ్మాండమైన భోజనం ఉంటుందా? ఎప్పుడైనా మహిళా కమిషన్ పోయి ఆంధ్ర అంటే ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఇన్స్పెక్షన్ చేసి ఫుడ్ తిన్న దాఖలాలు ఉన్నాయా? పిల్లల కమిషన్లు ఎన్నిసార్లు స్కూళ్ళకు పోయినాయి, గవర్నమెంట్ స్కూల్ హాస్టళ్ళకు? గొడవలు జరిగి మరణాలు జరిగినా ఏ కమిషన్ ఏ గవర్నమెంట్ హాస్టల్కు స్కూల్కు పోయి ఇన్స్పెక్షన్ చేసి సుమోటోగా కేసులు తీసుకునే దాఖలాలు ఇప్పటి వరకు లేవు. అలాంటి కమిషన్లు ఒక ప్రైవేట్ విద్యా సంస్థ తన బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసుకునేలా వ్యవహరిస్తుంది అని ఎలా అంటుంది? ఇది ఓపెన్ ఛానల్, నేను వస్తా వాళ్ళతో. లక్షలాది రూపాయలు వెచ్చిచ్చి హై రిస్క్ తీసుకొని రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్స్ కాలేజెస్ నడిపే ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలకు జేజే శవాష్. మీరు తెలంగాణ సన్నాసులు చేయలేని పని మీరు నెత్తినేసుకొని భారమైన మీరు చేస్తున్నందుకు మీ అందరికీ జేజేలు నమస్కారం. మీరు తెలంగాణ సమాజానికి చేస్తున్న పెడుతున్న భిక్ష, మీరు తెలంగాణ సమాజానికి పెడుతున్న భిక్ష ఇది. ఎడ్యుకేషన్కి ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు ఐఏఎస్ అకాడమీలు అంటే అంతా నార్త్ ఇండియా వాళ్ళు నిర్వహిస్తున్నారు. అయితే మీరు నార్త్ ఇండియన్స్ని ఒక రకంగా చూస్తారా? విద్య ఇచ్చేవాడే వాడే దేవుడు. వాడు ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా వాడ, ఉత్తరప్రదేశ్ వాడ, రాజస్థాన్ వాడ, బిట్స్ పిలాని ఎందుకు పోతున్నారు బే? నా కొడకల్లారా, అక్కడ మీ ఆంధ్రలు ఉంటారా? మొత్తం మీ తెలంగాణలో ఉంటారా? ఆడ గద్దర్ ఉంటాడా? ఆడ ఎవడుంటాడు? సిగ్గు లేకపోతే సరి అంతే. తెలంగాణ మీకు అంత పౌరుషమే ఉంటే కేసీఆర్ 9 ఏళ్ల పాలనను వ్యతిరేకించని దద్దమ్మలు తెలంగాణ ప్రజలు. మీ దగ్గర అంత నైతికత, అంత స్ఫూర్తి ఉంటే కేసీఆర్ని ప్రశ్నించలేదు 9 ఏళ్ళు. అనైతిక, అరాచక, నీచపు, నికృష్టపు, మాఫియా పాలన ఎందుకో వ్యతిరేకించలేదు. మీకు శ్రీ చైతన్య నారాయణ సాఫ్ట్ టార్గెట్స్, మీ పిల్లలు దాంట్లో చదువుకుంటూ ఆ ఎంగిలి కూడు తిన్న కంచంతోనే మీరు అటాక్ చేస్తారు. ఈ ఆంధ్ర ప్రభు ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ లేకపోతే తెలంగాణ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనుకబడి బీహార్ లాంటి రాష్ట్రంగా మనకి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఉంది కనుక నీ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత మిగిలింది. లేకపోతే మీకు చార్మినారు, కుతుబ్షాహీ టూమ్స్ తప్ప మీ దగ్గర చూపించడానికి ఏమీ మిగిలేదు కాదరా? మీ స్థాయి నిజాం బూట్ల కింద ఉండేది.
ఈ శ్రీ చైతన్యనారాయణ లాంటి కార్పొరేట్ ఆంధ్ర కార్పొరేట్ సంస్థల దయా దీవెన భిక్ష వల్ల మనం తెలంగాణలో ఈ మాత్రం పాష్గా ఉండగలుగుతున్నాం. మన పిల్లలు అమెరికాలో బర్గర్లు తినగలుగుతున్నాయి, లేకపోతే గట్క దాగే బతుకులు మనం. స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ టీచర్స్ని అబ్జర్వ్ చేసి మరీ చెప్తున్నా, గట్క దాగే బతుకులను పిజ్జా తినే లెవెల్కి తీసుకుపోయింది ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. అది కాలేజ్ లెవెల్ ఎడ్యుకేషన్ మాత్రమే. కాలేజ్ లెవెల్ ఆంధ్ర కార్పొరేట్ సంస్థలు, ఎడ్యుకేషన్ సంస్థలు లేకపోతే మనం ఒక 20 ఏళ్ల క్రితము ప్రాచీన జీవితం గడిపేవాళ్ళం. మన పిల్లలు కూడా ఇక్కడనే కూలి పనులు చేసుకునేవాళ్ళు. ఇవాళ మా పిల్లలు, తెలంగాణ పిల్లలు ఇలా అమెరికాకు, ఆస్ట్రేలియాకు అక్కడిక్కడ పారిపోతున్నారంటే దానికి కారణం ఈ ఆంధ్ర కార్పొరేట్ కాలేజ్ ఎడ్యుకేషన్ మహత్యమే. దండం పెట్టుకోవాలి. మిగతా దాంట్లో ఆంధ్ర వాళ్ళు చాలా దౌర్జన్యాలు చేశారు, అక్రమాలు చేశారు, ఇది ఒప్పుకుందాం. ఎడ్యుకేషన్ వరకు మీరు ఒక్క ఈ ఫింగర్ ఒక్క ఫింగర్ చూపించలేరు వాళ్ళకి. మన దగ్గర సత్తా లేదు, ధైర్యం లేదు. అంతా రెడీ అయినాక భోజనం చేయడానికి రెడీ. హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు కట్టినాక పై ఇది నాది నాది అనడానికి. ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఒక లెవెల్కి తీసుకొని వచ్చినాక వాళ్ళ కాంపిటీషన్ తట్టుకోలేక ఇప్పుడు వాళ్ళపై దాడు. సిగ్గుండాలే. యావత్ తెలంగాణ దీన్ని ఖండించాలి. ఇప్పటి నుంచి అయినా ఖండించండి. విమర్శించే సత్తా, దమ్ము, ధైర్యం లేని దద్దమ్మలు తెలంగాణ యావత్తు ఉన్నారు. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్, బేసిక్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే దయనీయంగా, నీచంగా, నికృష్టంగా ఉంది. కార్పొరేట్ కానివ్వండి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ ఘటనల్లో స్పష్టంగా మన వైఖరి తెలియజేస్తుంది. కొండా సురేఖ దాడి, ఎదురు దాడి చేసి 1% తప్పు కూడా చేస్తలేదు. ఖచ్చితంగా ఎక్కడ నొక్కాలనో ధైర్యంతో ఆ పని కొండా సురేఖ చేస్తుంది. అందరూ కొండా సురేఖకు నైతికంగా తోడ్పడండి. ఎందుకు కొండా సురేఖ అంత నైతిక విలువల గల ఆడదా అని మీరు అడుగుతుండొచ్చు. కొండా మురళి, కొండా సురేఖ ఈ ఇష్యూ లేకపోతే వాళ్ళు వాళ్ళ పొలిటికల్ కెరియర్లో చేసినవి అన్ని అనైతిక కార్యక్రమాలే. కానీ కొండా సురేఖ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై 100% కరెక్ట్. ఏ తెలంగాణ మొగ ఎమ్మెల్యే, మొగ మినిస్టర్ చేయలేని పని కొండా సురేఖ చిటికలు చేసి కేటీఆర్ని అభద్రత భావంలో నెట్టేసింది. ఆ సత్తా కొండా సురేఖకే ఉంది. ఏ మొగ మినిస్టరు, ఏ మొగ ఎమ్మెల్యేకు తెలంగాణ యావత్తులో ఆ ధైర్యము, దమ్ము లేనే లేదు. శభాష్ కొండా సురేఖ. ఏమి నాగార్జున కుటుంబంలో జరిగిన వ్యవహారం ప్రైవేటా? ఎవడన్నది అది? రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ వ్యవహారం ప్రపంచ దేశాలకన్నిటికీ తెలుసు. ఇక్కడ తెలుసు, ప్రపంచ దేశాలకన్నిటికీ తెలుసు. రకుల్ ప్రీత్ సింగ్కి కోట్లు విలువ చేసే ఫ్లాటు గిఫ్ట్గా ఎవడిచ్చిండు అని గూగుల్లో కొడితే కేటీఆర్ పేరు ఫస్ట్ సర్చ్లో ఫస్ట్ ఉంటుంది. కేటీఆర్ని ఓపెన్ ఛాలెంజ్ చేసిండు రేవంత్ రెడ్డి. డ్రగ్ టెస్ట్ కోసం నీవు సిద్ధమా అంటే పారిపోయిండు కేటీఆర్. ఒక తండ్రి మధ్యాహ్నంకి బానుసై తెలంగాణ జాతిపితగా 9 ఏళ్ళు మనం కొల్చినాం. అదే అంటే దౌర్భాగ్యమైన సంఘటన అయితే వాడి కొడుకు క్లబ్బులు, పబ్బులను తన హస్తగతం చేసుకొని అక్కడ డ్రగ్స్ వ్యవహారం నడిపించి
హైదరాబాద్ ని హైటెక్ క్యాపిటల్ నుంచి డ్రగ్ క్యాపిటల్ గా మార్చిన ఘనత వీడిదే. కబ్జాఖోరు ప్రతి గవర్నమెంట్ స్కీమ్ ని ప్రజలకు వ్యతిరేకంగా మలిచి దానిపై డబ్బులు లక్షల కోట్ల దండిన అబ్బా కొడుకులు కేసీఆర్ కేటీఆర్ అని అందరికీ తెలిసిన 9 ఏళ్ళు ఏమీ తెలియనట్టు రైతు బంధు ముష్టి పడేస్తున్నాడని ఆ ముష్టి నాకుకుంటూ బతికిన తెలంగాణ ప్రజానికానికి నా జోహార్లు. వాళ్ళు లక్షల కోట్లు మింగి మనం ఒకన రైతు బంధు పడేసి మమ్మల్ని 9 ఏళ్ళు బానిసలుగా చూసినట్టు చూసి, విలేకరులను బోటీ కుక్కలను చూసినట్టు చూసిన సిగ్గు లేకుండా వాళ్ళనే వాళ్ళ ప్రెస్ మీట్కే పోతున్న ఈ రిపోర్టర్లకు శ్రద్ధాంజలి ఎప్పుడు కడితే తెలుసు కదా, అంజలి శ్రద్ధాంజలి. చచ్చి బతుకుతున్న జర్నలిస్టులకు నా శ్రద్ధాంజలి. పోటీతత్వం లేకపోయినా ఉద్యమ స్ఫూర్తి అయినా మిగిలిందని తెలంగాణ వాసులు ప్రసిద్ధి. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా ఉద్యమ స్ఫూర్తే చూపించింది, లేకపోతే కేసీఆర్ మళ్ళీ వచ్చి తెలంగాణను 30 ఏళ్ళు కింద వెనక్కి నెట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు తప్ప ఏమీ మిగిలేవి కావు. అదృష్టవశాత్తు లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల తాగుబోతు తిరుగుబోతు అయిన ఇద్దరు తల్లి అది తండ్రి కొడుకులను పక్కకు నెట్టి ఒక ఉద్యమ స్ఫూర్తి గల నాయకుడిని చీఫ్ మినిస్టర్గా చేసి ఆయన ఎన్ని రోజులు మన ఆ సీట్లో ఉంటాడు కూడా తెలియని దౌర్భాగ్యపు పరిస్థితిలో మన తెలంగాణను నెట్టి బీజేపీ లాంటి అన్ని నైతిక విలువలు కలిగిన మాధవి లత లాంటి ఒక క్యాండిడేట్ని ఎన్ని ఏరి కోరి మరీ ఓవైసీకి ఆపోజిట్ నిలబెట్టిన పార్టీకి కూడా బేసిక్ నైతిక విలువలు కోల్పోయి కేటీఆర్ చెప్పు కింద ఒక మొల లాంటి బతుకు బతుకుతున్న బీజేపీ ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. పదవులకు ఆశపడి పదవులొచ్చాక మొరగని కుక్క లాంటి బ్రతుకులు బ్రతుకుతున్న బీజేపీ లీడర్లకు నా శ్రద్ధాంజలి. కేటీఆర్ పాలనున్నప్పుడు కిమ్మనకుండా కుక్క లాంటి బ్రతుకులు బ్రతికి ఇప్పుడు కూడా బహు అనకుండా కిమ్ అంటున్న బీజేపీ లీడర్లకు నా శ్రద్ధాంజలి. మీకు ఏ నైతిక హక్కు లేదు ఒక మైకు తీసుకొని మాట్లాడడానికి. తెలంగాణ క్రైసిస్ ఉన్నప్పుడు మీరు బిత్తర చూపులు చూస్తూ మీ స్వలాభం కోసం ఎదురు చూస్తున్నారు అంటేనే మీ బీజేపీ యొక్క స్థానము తెలంగాణలో ఏమి ఏర్పడుతుందో మీరు ఇంకా గుర్తుపట్టలేకపోతుందంటే మీకు శ్రద్ధాంజలి. సిగ్గుండాలే. తెలంగాణ ప్రజలు విలవిలలాడుతుంటే పక్షము తీసుకోకుండా మీరు హైదరాబాద్ వైపు తిరిగి చూసే హక్కు కూడా లేదు. మూసి బాధితులకు ఏమైనా బీజేపీ అండగా ఉంటుంది, ఎట్లుంటుంది, ఎందుకు ఉండాలి? నిర్వాసితులు అంటే ఎవరు నిర్వాసితులు అంటే నైతికంగా లీగల్గా తమ భూమి కోల్పోయి ప్రభుత్వ స్కీమ్ కోసం తమ ల్యాండ్స్ని ఇంటిని కోల్పోయే వాళ్ళు నిర్వాసితులు. ఫ్లడ్స్ ద్వారా లేదా న్యాచురల్ కలామిటీ ద్వారా తమ లీగల్ హోల్డింగ్స్ని కోల్పోయిన వాళ్ళు నిర్వాసితులు అంటారా, తన్నాతులారా, దద్దమ్మలారా. కబ్జాలు చేసి ప్రైమ్ ల్యాండ్లో నదుల మధ్యలో వాళ్ళ ఇళ్ళు నిర్మించుకొని కిరాయికిచ్చుకొని లక్షల వేల రూపాయలు ఇన్ని సంవత్సరాలు
సంపాదించిన వాళ్ళని నిర్వాసితులు కూడా అనొద్దురా అని తెలివని సన్నాసులు బీజేపీ బీఆర్ఎస్ నేతలు. దాంట్లో కాంగ్రెస్ సన్నాసులు కూడా ఉన్నారు. ప్రభుత్వం మీది, చీఫ్ మినిస్టర్ మీ ఓడు అన్న నైతిక విలువలు కూడా లేని రాస్కల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఒరే, ఇది మీ ప్రభుత్వం రా, ప్రభుత్వం కాపాడుకునే నైతిక బాధ్యత మీదిరా అని ప్రజలు చెప్పే దౌర్భాగ్యపు స్థితిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు భయపడుతూ ప్రభుత్వంలో ఉన్న మీ బానిస బతుకులు, బానిస తత్వాన్ని చూసి ప్రజలు నవ్వుతున్నారు రా బద్మాష్ నా కొడుకుల్లా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది హై రిస్క్ లో ఈల్డింగ్ రిస్కీ జాబురా. అది మీ తరం కాదు, కాంగ్రెస్ తరం కాదు. రేవంత్ రెడ్డి తన పొలిటికల్ కెరియర్ని, తన పొలిటికల్ దీన్ని అంటే బేరీజు వేసుకోకుండా రిస్క్లో పెట్టి చేస్తున్న సాహస కృత్యం, అది మీరు జన్మల చేయలేరు కాంగ్రెస్ లీడర్స్, గుర్తుపెట్టుకోండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ బూట్లు నాకినోడు, ఇప్పుడు బిల్డర్స్ బూట్లు నాకుతున్నాడు. ఇది స్పష్టం, వాడు ఎవడని ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది సాహసోపేతమైన చర్య. బీఆర్ఎస్ దగా పాలన తర్వాత మన హైదరాబాద్ని రక్షించే ఏకైక చర్య ఈ మూసీ అండ్ హైడ్రా ఆపరేషన్. దాంట్లో వేల కోట్ల స్కామ్ మళ్ళీ జరగవచ్చు. నేను మూసీ యొక్క సుందరీకరణకు వ్యతిరేకి కాదు, కానీ దాని నామకరణం సుందరీకరణ అని పెట్టకుండా మూసీలో నిర్వాసుల అంటే నిర్వాసితులు ఏమున్నారు వాళ్ళ రక్షణ కోసం ఈ చర్య అని పెట్టింటే అది మంచి స్కీమ్ అయ్యేది. అంటే ఏదైనా నైతికంగా రాంగ్ జరుగుతుంటే నాగార్జున కుటుంబానికి నైతిక విలువల గురించి మాట్లాడే హక్కే లేదు, అమలకు అసలే లేదు. అమల టైం పాస్ కాకుండా కుక్కలను పట్టుకోవద్దు మున్సిపాలిటీ వాళ్ళని చెప్తే వందలాది పసిపిల్లలను పీక్కొద్దున్నాయి కుక్కలు. అందుకోసం మీరు చూడండి, ఆ ఉసురు జరిగి నాగార్జున కుటుంబం రోడ్డు మీద, డబ్బులు లేకపోతే రోడ్డు మీద తిరిగే లాయక్ కూడా లేదు. ఆ దౌర్భాగ్యపు స్థితికి ఎందుకు పోయిందంటే వేలాది పిల్లలను కుక్కలు గరిచి ఆ కుక్కలను మున్సిపాలిటీ వాళ్ళు చంపొద్దు అని ఒక బ్లూ క్రాస్ రెడ్ క్రాస్ అని గాడిదిక్కుతలు కూసిన అమలకు తగిన శాస్తి జరిగింది. వేలాది నిరుపేద పిల్లల పీక్కదిన్న కుక్కల ఉసురు, కుక్కల ఉసురు కాదు, పీక్కదిన్న పిల్లల తల్లిదండ్రుల ఉసురు అమలకు తగిలి వాళ్ళ ఇద్దరూ కుమారులు దిక్కు లేకుండా పోయారు. ఆమె మొగుడు, అమలా మొగుడు ఎప్పుడు సాయంత్రం ఎక్కడుంటాడో అమలకు బాగా తెలుసు, ఎవరితోనుంటాడు కూడా అమలకు బాగా తెలుసు. ఆమె కొండా సురేఖని ప్రశ్నిస్తుంది. కొండా సురేఖని ప్రశ్నించే నైతిక అర్హత అమలకు లేదు. తన భర్త ఎలాంటి వాడో స్పష్టంగా తెలుసు, ఇండస్ట్రీ వాళ్ళకు కూడా తెలుసు. వాడు నాగేశ్వరరావు కొడుకు గినగాయంటే కాకపోయింటే వాడు కిరాణా షాప్ నడిపే నైతిక హక్కు కూడా వానికి, అస్కిల్ కూడా లేదు వానికి. వాడు హీరో అయ్యే ఛాన్స్ కూడా లేదు. తండ్రి సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తూ ఒక పాల్తూ భార్యను ఇంట్లో పెట్టుకొని, అసలు అరాచక పాలన అంటే నాగార్జున. బిగ్ బాస్ లాంటి షోని ఘనంగా నిర్వర్తించి నవ్వుకుంటూ చేస్తున్న వ్యక్తికి ఎంత నైతిక విలువలు ఉన్నాయో మీరే అంచనా వేస్తారు.
సమాజం ఎటువైపు పోతుంది? కొండ సురేఖ పొలిటికల్గా ఆమెకు నైతికత లేకపోవచ్చు, కానీ ఈ విషయంలో ఖచ్చితమైన నైతికత ప్రదర్శించింది, ధైర్యం ప్రదర్శించింది. సోషల్ మీడియాలో రఘునందన్ రావు కొండా సురేఖని పెట్టుకొని చేసిన ట్వీట్లు, చేసిన పోస్ట్లు, తీసిన వీడియోస్కి కౌంటర్ ఇచ్చే నైతిక హక్కు కొండా సురేఖకు ఉందే ఉంది, కరెక్ట్గా చేసింది. ఆమె అసలు ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి అమలపై చేయాలి, నాగార్జునపై చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి. నాగార్జున ఎంత నైతిక విలువలు కడిగిన సన్నాతో దెబ్బకు బయటపడదు. ఇది ఎలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతున్న ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి, హిజ్బుల్లా లీడర్ని హతమార్చిన విధానం చూసినాక కూడా ఇరాన్ తన సత్తాని గుర్తించలేకపోయింది. నసరల్లా చచ్చిన తర్వాత ఖమేనీకి ఇరాన్ రాష్ట్రనేత, ఇరాన్ స్పిరిచువల్ లీడర్ ఖమేనీకి సిగ్గుండాలి. ఆయన చర్యల వల్ల ఇవాళ ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తే తెహరాన్ మిగలదు, తెహరాన్ మిగలదు. ఇప్పుడు కూడా చూడండి, ఇజ్రాయెల్ ఎట్లా దాడి చేస్తుంది. నీ మూర్ఖపు చర్యడ, నీవు తుర్కోడివని ఫస్ట్ దాడి చేసింది ఇజ్రాయెల్ పై ఎవరు? 1600 మందిని బలగొంది ఎవరు? హమాస్ తీవ్రవాదులు కాదా? తీవ్రవాదులకు మద్దతు తెలియజేయడానికి ఇజ్రాయెల్పై దాడి చేస్తే ఇజ్రాయెల్ వాళ్ళు దద్దమ్మలా? భారత ప్రభుత్వమా చూస్తూ ఊరుకోవడానికి? పాకిస్తాన్ ఇన్ని రోజులు ఇన్ని ఏళ్ళ నుంచి సతాయిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండి బీఎస్ఎఫ్ జవాన్లను బలిగొంటూ దిక్కులు చూస్తున్న భారతదేశం కాదు అది, ఇజ్రాయెల్ అది. మనము దాని దిక్కే చూస్తున్నాం. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక చిన్న దేశమైన ఇజ్రాయెల్ వైపు చూస్తుంది ఇన్స్పిరేషన్ కోసం. సిగ్గుపడాలి మనం. మనం తలుచుకుంటే పాకిస్తాన్ అర్ధ గంటలో మ్యాప్లో ఉండొద్దు, 15 నిమిషాలు బంగ్లాదేశ్ ఉండొద్దు. అది మన సత్తా ఉండాలి. కానీ మనం దిక్కులు చూస్తూ ఇజ్రాయెల్ వైపు చూస్తున్నాం ఇన్స్పిరేషన్ కోసం. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఇజ్రాయెల్ న్యూస్ కలుపుతున్నా, ఇరాన్ పై దాడి చేసే దమ్ము మనకు లేదు. మన ఖమేనీ ముఖంపై ఉమ్మేశాడు ఇండియాని. ఇక్కడ తుర్కోళ్ళు సేఫ్గా లేరట. మయన్మార్ని భారతదేశంతో పోల్చాడు. ఇజ్రాయెల్, భారతదేశం, మయన్మార్ ముస్లిం వ్యతిరేక దేశాలని ఖమేనీ చెప్పాడు, ఇరాన్ అధినేత. చిమ్మనకుండా ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ బారేసి ఇండియా తన పని తను చేసుకోబోతుంది దద్దమ్మలాగా. ఎందుకంటే చాబహార్ పోర్ట్లో కోట్ల రూపాయలు గుమ్మరిచ్చినాం కనుక ఖమేనీ ఏమన్నా ఉమ్మేసినా తుడుచుకొని పోయే రకము భారతదేశం. ఇజ్రాయెల్ తన పౌరులను బంకర్లో పంపించి ప్రతి దాడులకు దిగే సత్తా ఉన్న చిన్న దేశం ఇజ్రాయెల్. మనం బతికి ఉండే వరకు ఇజ్రాయెల్ మనకు మార్గదర్శి. మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మనను ఈ లెవెల్కి తీసుకొని వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ మీసాలు తిప్పే ప్రధానమంత్రి అయినా పాకిస్తాన్ని ముట్టుకోవడానికి మూత్రం పోసుకుంటున్నాడు. బీజేపీ వాడైనా, కాంగ్రెస్ వాడైనా, ఏ ఇతర పార్టీ వాడైనా, అది మన నైతిక విలువలు, మన ధైర్యము, మన బ్రహ్మోస్ మిసైల్.
కింజ పండని ఇజ్రాయెల్ ఇజ్రాయేలీలకు అప్పగిస్తే ధనధాన్యాలకు నిలువైన ఇజ్రాయెల్గా మార్చిన ఇజ్రాయెల్ ప్రజలను మనం దేవుళ్ళ చూడాలి. మన ఫార్మర్స్ కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ తెలుసుకుంటున్నారు, సిగ్గుపడాలి. ఇజ్రాయెల్ మన దగ్గర నేర్చుకోవాలి, మనము ఇజ్రాయెల్ దగ్గర నేర్చుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చినాం. మనము ఐఐటీలు ఐఐఎంలు అమెరికా గురించి మాట్లాడుతున్నాం. సిగ్గుపడాలి, దాడి చేసే ముందు ఆలోచించాలి ఎవరిపై దాడి చేస్తున్నాం. భయం అంటే అలా ఉండాలి. దాడి చేసినాక కింద పైన తడిచిపోవాలి. అది ఇజ్రాయెల్ అంటే, అది బతుకంటే, అది దేశం అంటే, అది ప్రజలంటే, అది డిఫెన్స్ సెక్టర్ అంటే, అది నైతిక విలువ అంటే, వాడు ప్రధానమంత్రి అంటే, కేటీఆర్ చేస్తున్న అరాచకాలను దౌర్భాగ్యపు పనులను 9 ఏళ్ళు భరించి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు భరించడానికి రెడీ అవుతున్న తెలంగాణ ప్రజలను చూస్తే జాలేస్తుంది. నైతిక విలువలను పాటిస్తే మన భవిష్యత్ తరాలను కాపాడిన వాళ్ళు అవుతాం. నైతిక విలువలు అనేవి బఠానీలు షాపులో దొరికే వస్తువు అనుకుంటే మన తరతరాలను మన చేతులతో నాశనం చేసుకునే వాళ్ళు అవుతాము అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఇష్టమున్నా లేకున్నా చూశారు కనుక అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.